ఎలా ఉన్నావు మోగ్లీ? ఏంటి పురుగుల కోసం వెతుకుతున్నావా? కాదు, నేను బలూ కళ్ళద్దాల కోసం వెతుకుతున్నాను. కాస్త నాకు సహాయం చేయవా? కళ్ళద్దాలను కనిపెట్టాలి. ఏంటి? బలూ కళ్ళద్దాలను కనిపెట్టాలి. మర్యాదగా కళ్ళద్దాలను అక్కడే ఉంచు. అదేమి నీకు సొంతమైన వస్తువు కాదు. ఇదేదో బాగున్నట్టుంది. నీ కళ్ళద్దాలు నీకు కావాలంటే నా వెనకాలే నువ్వు రాక తప్పదు. మర్యాదగా వాటిని తిరిగిచ్చేయ్. నీ విషయం బలుగు చెప్పేయాలి. వద్దు, నువ్వే చెప్పొద్దు. నేను తన కళ్ళద్దాలతో ఆడుకున్న విషయం తనకి తెలియకూడదు. తను మన నుంచి జారుకోకముందే తనని ఎలాగైనా కనుక్కోవాలి. ఈ విషయాన్ని బలూకి చెప్తే మంచిదేమో. నువ్వేం చెప్పదు డౌజీ, అంతకు ముందే తనకి. అదిగో అక్కడ ఉన్నాడు, త్వరగా పద, నా వెనకాలేరా. ఎంతకీ నా కళ్ళద్దాలు ఇక్కడ? ఒకవేళ నేను పడుకున్నప్పుడు కిందగాని పడిపోయిందేమో. హేయ్, అసలు నువ్వేం చేస్తున్నావు? నన్ను క్షమించు, నేను కళ్ళజోడ్లు వెతుక్కుంటూ ఉండగా పొరపాటు నేను తొక్కేశాను. నువ్వెక్కడైనా చూసావా బగీరా? లేదు, నువ్వు నన్ను తొక్కేంత వరకు ప్రశాంతంగా పడుకొని ఉన్నాను. ఇక్కడ ఉన్నట్టేమీ అనిపించట్లేదే. అలు, నువ్వు జాగ్రత్తగా చూసుకుని నడవచ్చు కదా. నాకు తెలిసి నా కళ్ళజోళ్లను ఎవరో ఒకరు తీసుండాలి. వాటిని ఎలాగైనా సరే సంపాదించాలి. కళ్ళజోళ్లు లేకపోతే చిన్న ఎలుగుబంట్లలా నాకు ఏమీ కనపడవు. పిల్ల ఎలుగుబంటి ఇంత పెద్దగా ఉంటుందా? నువ్వు నా తోకని పట్టుకో, ఆ కళ్ళద్దాలు ఎక్కడున్నాయో వెతుకుదాం. ఒక్కసారి ఇటు పైకి చూడు టొబాక్కి, ఇదిగో నేను వస్తున్నాను. నేను ఇక్కడున్నట్టు వాడు కనిపెట్టలేడు. నేను కనిపెట్టేశాను. మర్యాదగా కళ్ళద్దాలు ఇచ్చేసాయి. డౌజీ, ఎలాగైనా వాడు నాపు. డౌజీ, నీకేం అవ్వలేదుగా? ఏం అవ్వలేదులే. కా గుహ దగ్గరున్నావు, తనేమైనా చూశాడేమో అడుగుదాం. కా, నువ్వు లోపలున్నావా? తనిక్కడ ఎక్కడా లేడే, బహుశా తను ఎక్కడికైనా. కా, నువ్వు నా కళ్ళజోళ్ళను ఎక్కడైనా చూసుంటే నాతో చెప్పు. కా, నువ్వు నోరు తెరిచి మాట్లాడవేంటి? నువ్వు ఒక తీగతో మాట్లాడుతున్నావు బలు. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి నీ కళ్ళజోడు ఎక్కడుందో వెతికి తీసుకొస్తాను. నువ్వు నాతో పాటు వస్తే ఆలస్యం అవుతుంది. నన్ను క్షమించు యకి, పొరపాటున నేను చూసుకోకుండా తొక్కేశాను. నేను చెప్పే విషయాన్ని నువ్వు అసలు నమ్మలేవనుకో. ఎవరో నా కళ్ళద్దాల్ని దొంగిలించారు. మర్యాదగా నువ్వు వాటిని నాకు తిరిగిస్తావా లేదా చెప్పు. అదిగో, అది తనే అయ్యుండాలి. ఎవరు? టొబాకి. బలు కళ్ళద్దాలు ఎత్తుకెళ్లాడని ఎంతో సేపటి నుంచి వెతుకుతున్నాం కదా. ఇంతకీ ఆ కళ్ళద్దాలు ఎక్కడున్నాయి? 5 నిమిషాలు ఆగండి, అవి ఎక్కడున్నాయో చెప్తాను. ఈ ఆట చాలా తమాషాగా ఉంది కదా. మళ్ళీ నువ్వు ఇక్కడికి వచ్చేసావా? నేను ఇక్కడ ఉన్నాను, నువ్వు ఎలా కనిపెడుతున్నావు? నాకిప్పుడు అర్థమైంది, నువ్వు ఇక ఎప్పటికీ నన్ను పట్టుకోలేవు. షేర్ఖాన్, షేర్ఖాన్. నువ్వు నా దగ్గరికి ఏ విషయం చెప్పాలని వచ్చావో త్వరగా ఆ విషయాన్ని చెప్పు, లేకపోతే చంపేస్తాను. మీకోసం ఏం తెచ్చానో బాగా చూడండి. ఈ పనికిమాలిన అద్దాల్ని ఎందుకు తీసుకొచ్చావు? ఇవి బలు కళ్ళద్దాలు, వీటికోసమే నా వెంట పడుతున్నాడు షేర్ఖాన్. ఇంకాసేపట్లో ఇక్కడికి ఖచ్చితంగా వస్తాడు చూడండి.
ఈ కళ్ళద్దాలు లేకపోతే భలూకి అసలు ఏమీ కనిపించదు తెలుసా? అయితే మౌగ్లిని కాపాడడానికి తనిక్కడికి రాలేడన్నమాట. మంచి పని చేశావు. ఈసారి నిన్ను ఆహారంగా చేసుకుని తిననులే, నిన్ను వదిలేస్తున్నాను. డౌజీ, నీకేమైనా కనబడుతుందా? కనబడుతున్నాయి. చుట్టూ కొన్ని కొండలు, ఒక కొలను, పడుకునున్న ఏనుగు కనబడుతున్నాయి. డౌజీ టొబాకీ గురించి, తన దగ్గరున్న కళ్ళద్దాల గురించి. అందుకే కదా మన వస్తా. అదిగో అక్కడున్నాయి, మెరుస్తున్నాయి, మెరుస్తున్నాయి. వావ్, మనం ఇప్పుడు సరిగ్గా షేర్ఖాన్ గుహ దగ్గరున్నాం. దీన్ని తీసుకెళ్ళడం చాలా కష్టమేమో అనిపిస్తోంది. వద్దు, నువ్వు కంగారు పడకు, ఇదొక పన్నాగం. చూడు డౌసీ, ఈ కళ్ళద్దాల్ని మర్యాదగా కింద పెట్టేయి. వీటిని మౌగ్లియే తీసుకోవాలి, అర్థమైందా? మర్యాదగా చెప్తున్నాను డౌసీ, నదులే, తనకి ఏ పాపం తెలీదు. మొత్తానికి ఇన్నాళ్ల తర్వాత నువ్వు నాకు దొరికావు, అది ఒంటరిగా ఎవ్వరితోడు లేకుండా. ఇకి నీకు విషయం చెప్పనా, నాకు నీ పద్ధతులు చాలా బాగా నచ్చుతాయి. ఎదురు మాట్లాడకుండా చెప్పేవన్నీ వింటావు చూడు, అది చాలా మంచి లక్షణం. నేను అందరినీ అడిగొచ్చాను, ఎవ్వరూ నీ కళ్ళ జోడు చూడలేదంటున్నారు. అవి లేకుండా నా పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు. అయినా మౌగ్లి ఎక్కడికి వెళ్లిపోయాడు? కనీసం తను సమయానికి ఇక్కడున్నా మనకు సహాయపడేవాడు. ఇప్పుడు అర్థమైంది, బహుశా తనే ఆ కళ్ళదాన్ని తీసుకెళ్లి ఉంటాడు. ఏంటి, మౌగ్లి ప్రమాదంలో ఉన్నాడా? తను ఎక్కడున్నాడు? మౌగ్లి ఎక్కడని అడుగుతున్నాడు. మౌగ్లి నా కళ్ళద్దాలను వెతుక్కుంటూ వెళ్ళాడా? ఇంతకీ తన ఎక్కడున్నాడు? నీ అంతానికి సమయం దగ్గర పడింది మౌగ్లి, కేవలం అద్దాల కోసం నీ ప్రాణాలు పోగొట్టుకోబోతున్నావు. ఉంటాను షేర్ఖాన్. అదిగో తను అక్కడే ఉన్నాడు. నా కళ్ళద్దాలు ఏవి? అవి నీ దగ్గర ఉన్నాయా? అవి టొబాకీ దగ్గర ఉన్నాయి. వాలు నిన్ను నేను వదలను, అస్సలు వదిలిపెట్టను. పెడతావా లేవా, పెడతావా లేదా? వెళ్ళి మౌగ్లికి సహాయం చేయి, అలాగే నా కళ్ళద్దాలను తీసుకురా. పో, కళ్ళద్దాలు నాకు తిరిగిచ్చేటో బాకీ. అబ్బా డౌజీ, వెళ్ళి ఆ కళ్ళద్దాలను తీసుకురా. ఇప్పుడు అసలైన పోటీ ప్రారంభమవుతుంది. నువ్వు అయిపోయావు మౌగ్లి, ఇక నిన్ను వదిలిపెట్టను. నిన్ను కూడా వదిలేది లేదు. నన్ను క్షమించు బలు, ఇంకెప్పుడు నీ కళ్ళద్దాలతో ఆడుకోను, మాటిస్తున్నాను. ఆ షేర్ఖాన్ గాడు నా దెబ్బలు తట్టుకోలేక ఎలా చావు తప్పి కన్నులొట్టుపోయినట్టు పారిపోయాడో చూసావుగా. ఏంటి బగీరా, ఈ రోజు మౌగ్లి బాగా అలసిపోయాడేమో అనిపిస్తోంది. రాత్రుళ్ళు పడుకోపోతే ఇలా పగటిపూట కూడా నిద్రొస్తుందంతే.